మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మాస్టారి కథలు ఈ తెలుగు కు మీ అందరికీ శుభ స్వాగతం కథా సాహిత్యంలో భాగంగా ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్న ఒక మంచి కథ దేశభక్తి రంగరించిన కథ రచన శ్రీ మంజరి నాగేశ్వరరావు గారు ఈ కథ స్వాతి మాసపత్రిక ఏప్రిల్ రెండు వేల పదహారులో ప్రచురించబడింది కథా శీర్షిక పేరు చూపున్న మనిషి పట్టణం కొత్తపల్లి ఉదయ్ బాబు విందావ మరి శ్రీ మంజరి నాగేశ్వరరావు గారి కథ చూపున్న మనిషి బోట్ల చప్పుడుతో ఆ ప్రాంతం మారుమ్రోగుతోంది సంవత్సరంలో రెండుసార్లు మాత్రమే ఆ చప్పుడు వినబడుతుంది శీతాకాలం ప్రారంభమయ్యాక డిసెంబర్ నెలలో వెనక్కి బయలుదేరి జనవరి నెలలో తిరిగి వస్తాయి భారతీయ దళాలు ఈ సందర్భంలో తప్ప అక్కడ పిట్టల అరుపులు కూడా వినిపించవు సరిహద్దు ప్రాంతంలోని కార్గిల్ ఏరియాలో డిసెంబర్ జనవరి నెలలో విపరీతమైన మంచు పడుతుంది అది ఇరవై నాలుగు గంటలు వర్షంలాగా కురుస్తుంది ఆ సమయంలో అక్కడ మనుషులు ఉండడం అసాధ్యం అందుచేత భారత్ పాక్ దళాలు సరిహద్దు నుండి మూడు కిలోమీటర్ల వెనక్కి జరుగుతాయి మంచు తీవ్రత తగ్గాక జనవరిలో తమ స్థావరాలకు తిరిగి రావడం ఎన్నో ఏళ్ల నుండి జరుగుతోంది ఆ సంవత్సరం జనవరిలో భారత దళాలు తమ స్థావరాలకి బయలుదేరాయి కొంత దూరం వెళ్ళాక కాల్పులు మొదలయ్యాయి ఏం జరుగుతోందో అర్థం కాక ముందే భారత జవాన్లు కూలారు మిగతా వాళ్లంతా రాళ్ల వెనక పొజిషన్ తీసుకున్నారు అక్కడి నుంచి చూస్తే ఎదురుగా బంకర్లు కనిపించాయి ఒకతను బంకర్ నుంచి ఉర్దూలో అరిచాడు మీరు మా సరిహద్దుల్లోకి చొరబడుతున్నారు అది ప్రమాదం వెనక్కి వెళ్ళిపోండి సరిహద్దు నుండి భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చి పాక్ సైనికులు స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారని అప్పటికి కానీ అర్థం కాలేదు భారత బలగాలకి ఇరు పక్షాల సైనిక అధికారులు చర్చలకి కూర్చున్నారు ఆక్రమించిన స్థలం పాక్ భూభాగంలోనిదిగా వాళ్ళ మ్యాప్లో ఉంది చర్చలు విఫలమయ్యాయి చీజ్ చెప్పాడు బాత్ర అంతా గ్లాసులు పైకెత్తారు తమ గ్లాసులోని స్కాచ్ కొద్దిగా సిప్ చేసి టేబుల్ మీద పెట్టాడు బాత్ర అతనికి పాతిక సంవత్సరాలు మించి ఉండదు వయసు సన్నటి మీసం దగ్గరకి కత్తిరించిన జుట్టు నిందుదనాన్ని ఇచ్చాయి అతని లోపానికి కామత్ హోటల్లోని బార్లో సెపరేట్ క్యాబిన్లో జరుగుతున్న పార్టీ అది అంకిత గురించి మాకు ఎప్పుడూ చెప్పలేదు ఎలా పరిచయం అయింది అడిగాడు ఓ మిత్రుడు ఆ పేరు వినిపించిన మరుక్షణం బాత్రా ముఖం వికసించింది అంటే ఒక చిరునవ్వు అతని పెదవుల మీద ప్రత్యక్షమైంది గత సంవత్సరం ట్రైనింగ్ పూర్తయ్యాక సెలవులో వచ్చినప్పుడు మొదటిసారి చూశాను అని చెప్పి క్షణంసేపు ఆగాడు బాత్ర అందరూ ఆసక్తిగా అతని మీదకి దృష్టి సారించారు అక్కడ పార్టీలో ఉన్న వాళ్లలో ఎవరికి ఇంకా పెళ్లి కాలేదు చదువు ముగించుకుని ఒక్కొక్కరు ఒక్కో రంగంలో స్థిరపడే ప్రయత్నంలో ఉన్నారు ఆ రోజు ఆదివారం అమ్మతో కలిసి జైన్ టెంపుల్ దగ్గరున్న ప్రేమ సమాజం వారి శరణాలయానికి వెళ్ళాను మేము వెళ్ళేసరికి ఆ శరణాలయం హాల్లో నూట యాభై మంది అంధులైన పిల్లలు వరుసగా నిలబడి ఉన్నారు ఎదురుగా శరణాలయం సిబ్బందితో పాటు ఓ తల్లి కూతురు కూర్చున్నారు పిల్లలంతా ఒకేసారి హ్యాపీ బర్త్డే అంకిత అన్నారు ఎదురుగా ఉన్న ఆ పేరుగల అమ్మాయి ముఖం ఒక్కసారిగా పద్మంలా విచ్చుకుంది అప్పుడు చూశాను అని చెప్పాడు ఇంకేముంది వెంటనే పరిచయం చేసుకున్నావు నవ్వుతూ అన్నాడు ఒక మిత్రుడు లేదు అన్నాడు బాత్ర ఏ అక్కడ జరిగింది చూసి నా మెదడు పనిచేయడం మానేసింది పుట్టినరోజు కోసం పెద్ద హోటల్లో వేలకి వేలు ఖర్చు చేస్తున్న ఈ రోజుల్లో అంతమంది అంధులైన పిల్లల మధ్య బర్త్డే జరుపుకోవడం అనేది మామూలు సంస్కారం కాదు అందంగా ఉండే మనుషులు మనకి చాలామంది కనిపిస్తారు కానీ హృదయ సౌందర్యం ఉండే అంకిత లాంటి వాళ్ళు ఎక్కడో ఉంటారు అలాంటి అందమైన అమ్మాయి నా ఎదురుగా ఉంది ఆమె పట్ల ఎలా స్పందించాలో నాకు అర్థం కాలేదు మరేం చేశావు మీ వ్యవహారం ఎంగేజ్మెంట్ దాకా ఎలా వచ్చింది ఆశ్చర్యంగా అడిగాడు ఒక మిత్రుడు చిన్నగా నవ్వాడు బాత్ర ఆమెకి నా స్పందన ఎలా తీయలై చేయాలో నిర్ణయించుకునే నా సెలవు అయిపోయింది ప్రేమ సమాజానికి వెళ్ళి ఆ అమ్మాయి చిరునామా తీసుకున్నాను నా స్పందన తెలియచేసే బాధ్యత అమ్మకి అప్పగించాను దాని ఫలితమే రేపు జరగపోయే ఎంగేజ్మెంట్ అంతా చప్పట్లు కొట్టారు తన గ్లాసు అందుకుని కొద్దిగా మందు తాగాడు బాత్ర మిగతా వారిలో కొందరు సిగరెట్లు వెలిగించారు జీడిపప్పు ఉడికించిన చిక్కుడు గింజలు ప్లేట్లతో తెచ్చాడు స్టీవార్డ్ ఇంతలో తన సెల్ మోగడంతో కాల్ రిసీవ్ చేసుకున్నాడు బాత్రా ఎస్ కెప్టెన్ విక్రమ్ బాత్రా స్పీకింగ్ చెప్పాడు అవతల వాడు చెప్పింది ఒక నిమిషం పాటు విని ఎస్ సార్ వినయంగా బదులిచ్చి కాల్ కట్ చేశాడు అతని ముఖం చాటు చంద్రుల్లా అయ్యింది అదంతా కొన్ని క్షణాలు మాత్రమే ఎక్కడి నుంచి కాల్ అంకిత చేసిందా నవ్వాడకో మిత్రుడు కాదు ఇప్పుడే వస్తాను చెప్పి బార్ బయటకు వచ్చి ఇంటికి కాల్ చేశాడు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయాలమ్మా గొంతు పెగల్చుకుని చెప్పాడు తల్లికి ఆమె అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇచ్చి రెండో కాల్ చేశాడు రేపటికి ఢిల్లీ ఫ్లైట్కి ఒక టికెట్ కావాలి అని చెప్పి ఆ తర్వాత పార్టీ జరుగుతున్న చోటికి వచ్చాడు మిత్రులారా అనివార్య కారణాల వల్ల నా ఎంగేజ్మెంట్ వాయిదా పడింది నేను అర్జెంటుగా నా యూనిట్లో రిపోర్ట్ చేయాలి మీరు ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్తో అన్నాడు బాత్ర అదేమిటి తెల్లబోయారంతా ఎంగేజ్మెంట్ సందర్భంగా వాళ్ళందరూ కోరితే ఇస్తున్న పార్టీ అది అంతకంటే చెప్పడానికి ఏమీ లేదు అప్పటికి పూర్తిగా తేరుకున్న అతను అన్నాడు మర్నాడు ఎయిర్పోర్ట్లో అంకితతో చెప్పాడు నన్ను క్షమించు దేశానికి నా అవసరం వచ్చింది జీవితాంతము పని చేసిన చాలామందికి ఇలాంటి అవకాశం రాదు జాతీయ పతాకం పట్టుకుని నీ కోసం తిరిగి వస్తా లేదంటే శరీరం మీద కప్పుకునొస్తా అప్పుడు నేను ఒక జ్ఞాపకం అవుతా నన్ను అర్థం చేసుకో ఆమె చిన్నగా తలూపి చెప్పింది ఐ లవ్ యూ విక్రమ్ అండ్ ప్రౌడ్ ఆఫ్ యూ మర్నాడు సాయంకాలం శ్రీనగర్లోని తన పేరెంట్ యూనిట్ రాజపుత్ర రైఫిల్స్ ఇన్ఛార్జ్కి రిపోర్ట్ చేశాడు బాత్ర అందించిన పాస్పోర్ట్ అందుకుని చెప్పాడు అతను పీక్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఫైవ్ దగ్గర ఒక ప్లటూన్ ఉంది దాన్ని రీట్ చేస్తున్న లెఫ్టినెంట్ తల్లి కొన్ని గంటల క్రితం మరణించింది అతన్ని రిలీవ్ చేయడానికి మన దగ్గర మనుషులు లేరు ఇప్పుడు అక్కడ కొండ మీద స్థావరం ఏర్పాటు చేసుకుని శత్రువు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాడు రేపు ఉదయం నువ్వు వెళ్ళి ఆ ప్రటోన్ బాధ్యతలు తీసుకో మ్యాన్ వచ్చిన వెంటనే నిన్ను రిలీవ్ చేస్తాను ఇన్ఛార్జ్కి స్మార్ట్గా సెల్యూట్ చేశాడు బాత్ర అతను ర్యాంక్కి ఆ బాధ్యత చాలా చిన్నది ఎమర్జెన్సీలో హోదాకంత విలువ ఉండదు ఉదయం ప్రయాణానికి అవసరమైన కిట్టు వెపను తీసుకున్నాడు బాత్ర మర్నాడు తెల్లవారు చమును బయలుదేరాడు కొంత దూరం ఆర్మీ జీపులో వెళ్ళి అక్కడి నుంచి ఒక గంట నడిచాడు సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో కాల్పుల శబ్దం వినిపిస్తుండగా పోస్టు చేరాడు అక్కడ ఇన్ఛార్జ్ లెఫ్టినెంట్ని వెంటనే రిలీవ్ చేశాడు బంకర్లో వచ్చే చుట్టూ చూశాడు అతను ఎదురుగా ఎత్తైన కొండ ఒకటి ఉంది పీక్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఫైవ్గా పిలిచేది దాన్నే భారత సైనికుల బంకర్కి ఆ కొండకి మధ్య అర కిలోమీటర్ దూరం ఉంటుంది మంచు పేరుకోవడంతో పరిసరాలు కొండ సూర్యకాంతికి కళ్ళు మిరిమిట్లు గొలిపే వెలుగు ప్రసరిస్తున్నాయి మధ్యాహ్నానికి ఆ మంచు కరిగి చిన్న చిన్న నీటి గుంటలు ఏర్పడతాయి అక్కడ రాత్రిపూట చలిని తట్టుకోవడం అంత తేలిక కాదు ఏప్రిల్ నెల చివరి వరకు అలాగే ఉంటుంది వాతావరణం నిజానికి ఎదురుగా ఉన్న ఆ కొండ భారత భూభాగంలోది కొండ దాటి ఓ కిలోమీటర్ వెళితే భారత సరిహద్దు వస్తుంది కానీ శత్రువు అవకాశం చూసుకుని ఆక్రమణకు దిగాడు శత్రువులు ఎంతమంది ఉంటారు సెకండ్ లెఫ్టినెంట్ సుబేదార్ని అడిగాడు బాత్ర తెలియదు సార్ మన ఉదయం సరిహద్దు వైపు వెళుతుంటే పైనుంచి కాల్పులు జరిపి కొంతమంది సైనికుల్ని హల్పు మార్చారు వెంటనే కిల్లింగ్ రేంజ్కి దూరంగా బంకర ఏర్పాటు చేశాం వివరించాడు అతను మన పోస్టులో సిబ్బంది ఎంతమంది ఉన్నారు ముప్పై మంది సార్ బైనాక్యస్ అందుకున్నాడు బాత్రా ఎంత నిశితంగా పరిశీలించినా కొండ మీద ఏముందో తెలియడం లేదు శత్రువు వెనక నుంచి కొండ మీదకి చేరి స్థానం ఏర్పాటు చేసుకున్నాడు కొండ మీదకి వెళితే తప్ప శత్రువు చిక్కడు అతని ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ ఓ జవాన్ మగ్గుతో టీ అందించాడు ఇసుక బస్తా మీద కూర్చుని టీ తాగసాగాడు అతను కొండ మీద ఉన్న శత్రు స్థావరాన్ని నాశనం చేయిస్తే తప్ప ముందుకు సాగడం కుదరదు కంటికి కనిపించని శత్రు స్థావరాన్ని బోఫోర్స్ ట్యాంకర్లు కూడా ఏమీ చేయలేవు రెండు నెలల కాలంలో శత్రువు చాలా బలమైన స్థావరం ఏర్పాటు చేసుకున్నాడు వాళ్ళని ఏ మార్చి కొండ మీదకి వెళ్ళడం ఎలా టీ తాగడం పూర్తయ్యేటప్పటికీ అతని బుర్రలో ఒక పథకం రూపుదిద్దుకుంది అప్పుడప్పుడు కొండ మీద నుంచి శత్రువులు కాల్పులు కొనసాగిస్తున్నాడు బదులుగా భారత జవాన్లు ట్రెంచెస్ నుంచి తోటాలతో జవాబిస్తున్నారు ఆమ్యునేషన్ వృధా చేయకూడదని అదే సమయంలో భారత బలగాలు ముందుకు రాకుండా చేయాలని శత్రువు ఎత్తుగడగా తెలిసిపోతోంది సుబేదార్ని పిలిచి చెప్పాడు పాత్ర వెంటనే హెడ్ క్వార్టర్ని కాంటాక్ట్ చేసి ఒక పది మంది కోర్ ఆఫ్ ఇంజనీర్స్ని పికాస్ వంటి పరికరాలతో పోస్టుకి పంపించమని చెప్పండి అలాగే రేషన్కి ఆమ్యునేషన్కి లోటు లేకుండా చూడండి ఎస్ సార్ శాల్యూట్ చేశాడు అతను ఆ సాయంకాలం పది మంది కోర్ ఆఫ్ ఇంజనీర్స్ బృందం బాత్రాకి రిపోర్ట్ చేసింది పైన శత్రువు ఉన్నాడు కొండ వెనుక నుంచి శత్రు దళాలు పైకి చేరాయి కాబట్టి ఆ దారిలో ల్యాండ్ మైన్ సమర్చి ఉంటాడు మనం ఎదురుగా ఉన్నాం కనుక వాళ్ళ దృష్టి ఇటే ఉంటుంది ఇక మిగిలిన వాటిలో ఎడమవైపు భాగం కంటే కుడివైపు విశాలంగానూ శత్రువు కంటికి దూరంగానూ ఉంది మన సైనికులు కొండ మీదకి వెళ్ళడానికి వీలుగా అటువైపు మీరు మార్గం చేయాలి ఇది చెప్పినంత సులువు కాదు అని నాకు తెలుసు మీరు ఎంత త్వరగా పని ముగిస్తే అంత తొందరగా మనం శత్రువుని తుదముట్టించవచ్చు కాగితం మీద గీసిన మ్యాప్ చూపించి చెప్పాడు బాత్ర ఆ రాత్రి సెంట్రీలు పరిసరాలను జాగ్రత్తగా గమనిస్తుంటే కోర్ ఇంజనీర్స్ బృందం ఆ చీకట్లో కొండ కుడివైపుకు సాగిపోయింది ఎలాంటి అలికిడి వినిపించినా తనకి తెలియజేయమని సెంట్రీలకి చెప్పాడు బాత్ర తెల్లవారు సమన మూడు గంటలకు తిరిగి ఆ బృందం ఆ పగలంతా వాళ్ళు విశ్రాంతి తీసుకున్నారు ఆర్మీలో కోర్ ఆఫ్ ఇంజనీర్స్ పాత్ర చాలా ప్రాముఖ్యమైనది యుద్ధ సమయంలో సైనిక బలాలు పురోగమించడానికి వీలుగా ముందుగా వెళ్ళేది కోర్ ఇంజనీర్సే అందరికంటే ముందు ప్రాణాలు కోల్పోయేది కూడా వీళ్లే రెండో రోజు కోర్ ఇంజనీర్స్ ఇన్ఛార్జ్ బాత్రతో చెప్పాడు కొండ కుడివైపు నుండి ఆయుధాలతో ఒకరు వెనుక ఒకరు వెళ్లడం అసాధ్యం అందుచేత ఓ మనిషి కొండ మీదకు వెళ్ళడానికి మార్గం చేస్తున్నాం అతను పైకి చేరాక రోప్ కిందకి వదులుతాడు దాని ఆధారంగా మన వాళ్ళు ఒక్కొక్కరు పైకి వెళ్తారు గుడ్ మెచ్చుకున్నాడు బాత్ర శత్రువు తన ఉనికిని తెలియజేస్తూ తోటాలు పేరుస్తున్నాడు మేము ఉన్నామని భారత జవాన్లు ఎదురు కాల్పులతో సమాధానం ఇస్తూనే ఉన్నారు ఎవరికి హాని కలిగించిన ఫైర్ అది హెలికాప్టర్ ద్వారా బాంబింగ్ చేయడానికి వీలు కాదు శత్రువు దాన్ని తేలిగ్గా కూల్చేస్తాడు అలాగే పాక్ హెలికాప్టర్లు కొండను సమీపించలేవు బోఫర్స్ ట్యాంకర్లు వాటిని బూడిద చేస్తాయి ఆ పరిస్థితుల్లో రిస్క్ తీసుకుంటే తప్ప పని కాదు ప్రతి రోజు రాత్రి ఎనిమిది దాటాక కోర్ ఇంజనీర్స్ చీకట్లో కలిసిపోతున్నారు తిరిగి తెల్లవారుచామున బంకర్లు చేరుకుంటున్నారు ప్రతి రోజు రాత్రి ఎనిమిది దాటాక కోర్ ఇంజనీర్స్ చీకట్లో కలిసిపోతున్నారు తిరిగి తెల్లవారుచామున బంకర్ చేరుకుంటున్నారు అలా ఆరు రోజులు గడిచాయి ఈ రోజుతో మా పని పూర్తి అయిపోతుంది రేపు రాత్రికి అటాక్ చేయవచ్చు అని చెప్పాడు ఇన్ఛార్జ్ వెంటనే తన సిబ్బందిని సమావేశపరిచాడు బాత్ర అక్కడున్న ముప్పై మంది నుంచి పది మంది యువకుల్ని ఎన్నిక చేశాడు తమతో తీసుకువెళ్లాల్సిన ఆయుధాల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చర్చించి చివరిగా అన్నాడు శత్రువు ఒక్కడు కూడా ప్రాణాలతో ఉండకూడదు అర్ధరాత్రి దాడి చేస్తాం కాబట్టి మన వైపు కూడా ప్రాణ నష్టం జరగవచ్చు మాతృదేశానికి మన ప్రాణాలు అవసరమైతే ఇచ్చేద్దాం అదే సమయంలో శత్రువుని కొండమైతే పాతేద్దాం అంతా ఉత్సాహంగా తలెపారు కోర్ ఇంజనీర్స్ బృందం ఎప్పట్లాగే ఆ రాత్రి కొండవైపు సాగిపోయింది అర్ధరాత్రి రెండు గంటలకు హఠాత్తుగా కాల్పుల సబ్దులు అనిపించింది బంకర్లోని సిబ్బంది మొత్తం మేలుకుని ఆయుధాలతో సిద్ధమయ్యారు లోని సైనికులు ఎదురు కాల్పులు ప్రారంభించారు ఆ సమయంలో శత్రువు ఎందుకు ఫైరింగ్ మొదలుపెట్టాడో ఎవరికీ అర్థం కాలేదు మరి కాస్త సమయం గడిచాక కోర్ ఇంజనీర్స్ ఒక్కొక్కరు బంకర్ చేరారు ఏమైంది ఇన్ఛార్జిని అడిగాడు బాత్ర తెలియదు సార్ మేము పని ముగించుకో తిరిగి వస్తుండగా మా మీద కాల్పులు మొదలయ్యాయి మన పథకం శత్రువులకు తెలిసిపోయి ఉంటుందా అడిగాడు బాత్ర అవకాశం లేదు సార్ కాళ్ళు ఆనించి పైకి వెళ్ళడానికి వీలుగా చిన్న చిన్న గోతులు కొండపై వరకు చేశాం పైన చూస్తే అవి కనిపించవు శత్రువుకి తెలిసిపోతుందని పైన రూప్ కట్టలేదు మా మనిషి పైకి వెళ్ళి రూప్ కట్టి దాడి చేయడానికి ముందు వదులుతాడు వివరించాడు అతను సార్ ఒక మనిషి తక్కువయ్యాడు చెప్పాడు ఒక అతను మన మనుషుల్ని లెక్క చూసి అన్నాడు ఇన్ఛార్జి లేడు అంతా బయటికి చూశారు ఇంకా చీకట్లు విచ్చుకోకపోవడంతో ఏమీ కనిపించలేదు అతను శత్రువు చేతికి చిక్కే అవకాశం లేదు కాల్పుల శబ్దానికి కంగారు పడి చీకట్లో తప్పి ఉండాలి లేదా తోటాలు తగిలి గాయపడటమో మరణించడమో జరగాలి ఎవరు ఊపిరి వారికే వినిపించేటంత నిశ్శబ్దం అనుముకుంది బంకర్లో ఒకరితో ఒకరు మాట్లాడకపోవడంతో అక్కడ పరిస్థితి మరింత బరువుగా తయారైంది చీకటి పల్చబడి సన్నటి వెలుతురు రాసాగింది బైనాక్యులర్స్ కళము నుంచుకొని చూస్తున్నాడు బాత్ర కొండకి బంగరికి మధ్య నేల మీద మంచులో ఉందో ఆకారం నిశితంగా చూసి ఆ ఆకారం కదులుతోందని గ్రహించాడు అతను ప్రాణాలతో ఉన్నాడు ఫస్ట్ ఎయిడ్ చేసి హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ కి పంపితే బతుకుతాడు చెప్పి బైనాక్యులర్ కోర్ ఇంజనీర్స్ ఇన్ఛార్జ్ కి అందించాడు ఒకరి తర్వాత ఒకరు చూసి నిజమేనని గ్రహించారంతా అయితే అతన్ని ఆ కంచి తీసుకురావడం ఎలా మంకర్ నుంచి కాలు బయట పెట్టి నాలుగు అడుగులు వేస్తే చాలు శత్రువు కాలుస్తాడు శత్రువుని ఏమార్చి తీసుకురావడం అసాధ్యం చీకటి పడే వరకు ఆగితే అతను ప్రాణం పోవచ్చు నేను వెళ్ళి తీసుకొస్తాను చెప్పాడు కోర్ ఇంజనీర్స్ ఇన్ఛార్జ్ అతని కళ్ళలోకి సూటుగా చూసి తల అడ్డంగా ఊపాడు బాత్ర గా ముందు దేశ రక్షణకి ప్రాధాన్యత ఇచ్చి తర్వాత నేను కమాండ్ చేసే సిబ్బంది రక్షణ చూసుకుంటానని చివరిగా వ్యక్తిగత క్షేమం గురించి ఆలోచిస్తానని ప్రమాణం చేశాను ఇప్పుడు అతన్ని రక్షించాల్సిన బాధ్యత నాది ఎవరూ మాట్లాడలేదు ఈ రాత్రికి మనం శత్రువు మీద దాడి చేయాలని నిశ్చయించుకున్నాం ఇప్పుడు మీరు రిస్క్ తీసుకోవడం మంచిది కాదు గాయపడిన అతన్ని నేను తీసుకొస్తాను సుబేదార్ అన్నాడు శత్రువు మీద దాడి చేయడం వేరు శత్రువు దాడిలో గాయపడిన మనిషిని రక్షించని వేరు శత్రువుని తొడుమతించడం అనేది అందరి బాధ్యత గాయపడిన సైనికుడిని తీసుకురావడం అనేది నా ఒక్కడి బాధ్యత మీ దేశభక్తి మీద సామర్థ్యం మీద నాకు పూర్తి నమ్మకం ఉంది అని చెప్పి యూనిఫారం షర్ట్ తీసేశాడు లోపల పీటీ బనియన్ ఉంది కాళ్ళకి జంగిల్ షూ వేసుకున్నాడు అందరూ చూస్తుండగా బంకర బయటికి వచ్చి చప్పున నేల మీద పడి లైనింగ్ పోషన్ తీసుకున్నాడు అంతా ఊపిరి బిగబట్టారు నేల మీద మనుషులో బల్లిలా కదులుతున్నాడు బాత్ర లైనింగ్ పోషన్ వల్ల అతను శత్రువు కంటికి కనిపించలేదని లేదంటే కాల్పులు ప్రారంభమయ్యేవని అందరికీ అర్థమైంది ట్రెంచెస్ లోని సైనికులు ఎలర్ట్ గా ఉన్నారు బోఫోర్స్ ట్యాంకులు పేరడానికి సిద్ధంగా ఉన్నాయి బంకర్లోంచి చూస్తున్న వారి గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి నేల మీద ఉన్న ఆకారం వద్దకు చేరేందుకు ఇరవై నిమిషాలు పట్టింది బాత్రాకి వెళ్ళకిలా తిరిగాడు అతను అంత దూరం మంచులో పాక్కు రావడంతో అలసిపోయిన కాళ్ళు చేతులకు కొన్ని క్షణాలు విశ్రాంతినిచ్చాడు ఓ మనిషిని ఎత్తుకుని రెండు మూడు వందల గజాల దూరం పరిగెత్తడం ట్రైనింగ్ లో ఓ భాగం యుద్ధ భూమిలో నేల సాఫీగా ఉండదు కాబట్టి అతన్ని తీసుకుని బంకర్ చేరడానికి నాలుగైదు నిమిషాలు పడుతుంది మెరుపులా నేల మీద నుంచి లేచి ఆ వ్యక్తిని భుజం మీద వేసుకుని పరుగు ప్రారంభించాడు బాత్ర ఎగుడు దిగుడు నేల మీద అడుగులు బలంగా పడుతున్నాయి అతను బంకర్ వైపు దూసుకొస్తుంటే అందరూ కళ్ళకి పగించి చూడసాగారు అక్కడ పేరుకున్న నిశ్శబ్దాన్ని బ్రద్దలు చేస్తూ కొండ మీద నుంచి తుపాకులు పేల్సాగాయి బంకర్ పక్క నుంచి బోఫోస్ ట్యాంకర్లు గర్జించాయి ట్రెంచెస్ లోని సైనికులు కవరింగ్ ఫైర్ ఓపెన్ చేశారు అప్పుడప్పుడు శరీరం తుళ్ళి పడుతుంటే బంకర్ చేరుకున్నాడు బాత్ర అతని భుజం మీద మనిషిని ఒక అతనికి అందించి నేల మీద కూలిపోయాడు అతని వీపుని తోటాలు జల్లెడలా చేయడంతో ఆర్మీ ఇష్యూ చేసిన తెల్లటి పీటి బనియన్ ఉదయిస్తున్న సూర్యులాగా కనిపిస్తోంది మరునాడు తెల్లవారేసరికి శత్రువుని అంతమందించి స్థావరాన్ని స్వాధీనం చేసుకోవడంతో పీక్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఫైవ్ మీద జాతీయ జెండా రెపరెపలాడుతోంది అదే సమయానికి మువ్వై నెల జెండా కప్పిన బాత్రా శరీరం విమానంలో అతని ఇంటికి చేరింది సమాప్తం ఇప్పటి వరకు మీరు శ్రీ మంజరి నాగేశ్వరరావు గారు రచించిన చూపున్న మనిషి కథ విన్నారు కథ చదువుతుంటేనే ఎంతో ఉద్వేగానికి లోనయ్యాను నేను కథ చదువుతుంటేనే ఎంతో ఉద్వేగానికి లోనయ్యాను నేను నిజంగా ఆ సమయంలో ఆ సన్నివేశంలో ఉన్నటువంటి ఆ సైనికుడు ప్రదర్శించిన దేశభక్తి నిరుపమానం అనిర్వచనీయం నిజంగా అటువంటి దేశభక్తుల వల్లే మనం ఈనాడు సమాజంలో సురక్షితంగా ఉండగలుగుతున్నాం అన్నమాట వాస్తవమే కదూ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ కథ మీద మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను వీడియో కింద పొందుపరుస్తారని ఆశిస్తూ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారాలతో కొత్తపల్లి ఉదయబాబు